వెల్కమ్ టు హిట్ న్యూస్. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నేత ఇరిగల రాంపుల్లారెడ్డి ఆ పార్టీని వీడుతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో వైసీపీ నేత ఇరిగల రాంపుల్లారెడ్డి సమావేశమయ్యారు. వైసీపీ నేత కలవడం పట్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇరిగల రాంపుల్లారెడ్డి జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలగడ్డ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు రాంపుల్లారెడ్డి తమ అనుచరులతో కలిసి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాంపుల్లారెడ్డి తన సోదరులతో కలిసి సోమవారం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆయనకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలగడ్డ నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను పవన్ కళ్యాణ్ కు రాంపుల్లారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా రాంపుల్లారెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ఇరిగల్ల రాంపుల్లారెడ్డి వర్గం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంది. 1997లో ఆలగడ్డ ఉప ఎన్నికల్లో గంగుల కుటుంబం పోటీకి దూరంగా ఉండటంతో ఇరిగల్ల రాంపుల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కుటుంబానికి మద్దతు ప్రకటించారు. భూమ నాగిరెడ్డి 2008లో టీడీపీని వీడి ప్రజా రాజ్యంలో చేరినప్పుడు ఆ స్థానంలో రాంపుల్లారెడ్డిని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు సమక్షంలో 2009లో టీడీపీలో చేరి అసెంబ్లీకి పోటీ చేశారు. 2012 ఆలగడ్డ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆ తర్వాత భూమా నాగరెడ్డి టీడీపీలో చేరడంతో ఇరిగల సోదరులు పార్టీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్రారెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ఇరిగల సోదరులు రాంపుల్లారెడ్డి, రామచంద్రారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, విశ్వనాథరెడ్డి, ప్రతాపరెడ్డి జనసేనలో చేరడం ఆలగడ్డ రాజకీయాల్లో కీలక మార్పులు అంటున్నారు.